వెల్కమ్ టు ఎన్టీడీ న్యూస్. ప్రభుత్వం జర్నలిస్టులకు ఇచ్చే నివేశన స్థలాల విషయంలో అక్రిడేషన్ కార్డు కలిగి ఉండటంతో పాటు సంస్థ అందజేసిన గుర్తింపు కార్డు ఉన్న జర్నలిస్టులకు ఎటువంటి నిబంధనలు లేకుండా నివేశన స్థలాలు మంజూరు చేయాలని బాపట్ల జిల్లా ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జిల్లా సంయుక్త కలెక్టర్ శ్రీధర్ కు వినతి పత్రం అందజేసిన జిల్లా ప్రెస్ క్లబ్ సభ్యులు. జిల్లా ప్రెస్ క్లబ్ తరఫున ఈ జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డు ప్రాతిపదికగా నివేశ స్థలాలు ఇచ్చే విషయంగా జేసీ గారిని కలిశాము. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి కోన రఘుపతి గారిని, మన ఇన్ఛార్జి మంత్రి అయినటువంటి కొట్టు సత్యనారాయణ గారిని కూడా కలిసి ఈ విషయాన్ని వారికి కూడా తెలియపరిచి ప్రతి ఒక్క జర్నలిస్టు కూడా అక్రిడేషన్ కలిగిన ప్రతి ఒక్కరికి కూడా ఈ ఇళ్ల స్థలాలు మంజూరు అయ్యే విధంగా బాపట్ల జిల్లా ప్రెస్ క్లబ్ పోరాడి నిర్ణయం తీసుకుంటుందని తెలియపరుస్తున్నాం. ఈరోజు బాపట్ల జిల్లా కలెక్టర్ గారిని కలవటం, జాయింట్ కలెక్టర్ గారిని కలవటం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా జర్నలిస్టులకి అక్రిడేషన్ కార్డు కలిగిన వారికి ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తున్నామని ఒక జీవోని పాస్ చేశారు. ఆ జీవో ఎంతో గొప్పగా ఉంది, ఎంతో సంతోషం పడ్డాము. జర్నలిస్టులు అందరూ కూడా అందరికీ ఇళ్ల స్థలాలు వస్తాయి మన అక్రిడేషన్ ప్రాతిపదికగా అని అందరూ సంతోషపడుతున్న తరుణంలో ఈ రోజున ఏదో చిన్న చిన్న సాకులు చూపిస్తూ వారికి ఉన్నటువంటి సెంటు రెండు సెంటు స్థలాలని సాకుగా చూపించి మీకు అర్హత లేదు అని చెప్పడం చాలా బాధాకరమైన విషయం. ఈ విషయాన్ని ప్రభుత్వం పునరాలోచన చేసి మళ్ళీ తిరిగి ప్రతి జర్నలిస్టుకి పెట్టుకున్న అక్రిడేషన్ కార్డు కలిగినటువంటి ప్రతి జర్నలిస్టుకు కూడా ఇళ్ల స్థలాలు మంజూరు చేసే విధంగా ప్రభుత్వం చర్య తీసుకోవాలని, ఆ విధంగా ముందుకు ప్రభుత్వం వెళ్ళాలని, అదే దాంతో భాగంగానే వర్కింగ్ జర్నలిస్టులను కూడా గుర్తించి వారికి కూడా ఈ ప్రాతిపదికను తీసుకుని ప్రతి ఒక్కరికి కూడా ఈ ఇళ్ల స్థలాలు మంజూరయ్యే విధంగా ఈ ప్రభుత్వము అధికారులు చర్య తీసుకుని మా జర్నలిస్టులు అందరికీ కూడా న్యాయం చేయాలని ఈ పూర్వకంగా కోరుతున్నాం. జర్నలిస్టులు ఐకదా.